కానీ ఇక్కడ ఇన్ చేసిన ప్రధాన ఆరోపణ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఇక్కడ లాజిక్ ఏంటంటే మొన్నటి వరకు ఈ ఎన్నికల సమయంలో ముందు పాజిటివ్ గాన తర్వాత ఎన్నికల సంఘాన్ని విమర్శించారు మనం చూసాం ఎంగడ రమేష్ కుమార్ గారికి మరి ఆయన హెచ్చరించారు చెప్పారు విమర్శించారు చేశారు కానీ ఇక్కడ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతున్నాయి ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ప్రధానంగా ఒక స్వామీజీ కనసన్నల్లో అంత జరుగుతుంది ఒక దొంగ స్వామీజీ ఆయన ఒకసారి ఆయన అన్న బయట ఒకసారి విందాం ప్రేక్షకులకు కూడా అవసరం తర్వాత దీని మాట్లాడుతాం అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులు భక్షకులుగా తయారైపోయారు రక్షక భటులు కాదు వాళ్లే భక్షించే పరిస్థితికి వచ్చారు ఏమనాలి మీ మీద వ్యవస్థ మీద గౌరవం ఏముంటుంది ఎందుకు గౌరవం ఇవ్వాలి మీకు చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మీరు కూడా పోలీసులు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చట్టాన్ని గౌరవించి చట్టాన్ని అమలు చేసినంత వరకే మీరు పోలీసులు చట్టాన్ని మీ చేతల్లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్ట కంట్రోల్ చేయాలో చేసే బాధ్యత పౌరులకు ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎంతమంది చెప్తారా డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా శారదాపీఠానికి పోతాడు ఎందుకు అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఇది ఆ దొంగస్వామి దగ్గరికి ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు ఆ దొంగ స్వామిదానికి ఆయన కూడా పోతాడు కానుకలన్నీ సమర్పించాలి కదా నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు బుద్ధుందా నీకు అడుగుతున్న క్వశ్చన్ ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు ఆ మాస్కింగ్ తీసుకొచ్చాను ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రెడీ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో యు ఆన్సర్ నువ్వు పోయావు నీ డీజీ పోతాడు నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు ఇది చీకటి రాజ్యం చీకటి పాలన ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి ఇది సార్ అంటే చంద్రబాబు గారు చేసిన ఈ వ్యాఖ్య అంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దీన్ని కౌంటర్ ఇచ్చారు ఈయన కూడా అక్కడికి వెళ్ళిన ఫోటోలు కూడా చూపించారు కానీ ఇక్కడ హుందా తన్వేనేది అసలు ఎక్కడైనా కనిపిస్తుందా చంద్రబాబు గారి వ్యాఖ్యల్లో దీన్ని కూడా మనం ఒక రాజకీయ విమర్శలాగా రాజకీయ వ్యాఖ్యలాగా చూడాలా ఆయన దొంగస్వామి ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు మంచి స్వామి అదే ఇంకోటి ఆయన స్వరూపానందను అనవసరంగా హీరోయిన్ చేస్తున్నారు అంత పెద్ద సీన్ ఏమి ఇవ్వట్లే జగన్ వీళ్ళు వెళ్తున్నారు ఆయన ఏదో చేస్తారు ఆయనేమి ఆయన చెప్తే జగన్ ఏమి పోస్టింగ్ లేట్లే ఠాగూర్ డైరెక్ట్గా మాట్లాడుకున్నాడు పేషీలో చెప్పుకున్నాడు ఆయనకు వచ్చి ఆయన పోస్ట్ తీసుకున్నాడు డీజీపీని పోస్టింగ్ ఏమి ఆయన వేయించలే ఈయన స్వయంగా వేయించుకుంది జగన్ ఇంత ముందు వేసింది ఇవాళ స్వరూపానంద చెప్తే వేసింది ఏం కాదు వాళ్ళు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక స్వామీజీల దగ్గరికి ఎందుకు ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళ మూలంగానే వెళ్ళారు వాళ్ళు ఏమని వీళ్ళు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి కాదండి నేను హిందువుని కూడా అందరినీ గౌరవిస్తాను అసలుగా అది వెళ్ళింది వీళ్ళందరూ వెళ్తున్న కారణం ఏంటంటే స్వరూపానందకి బేరం పెంచింది వీళ్ళు ఎందుకు బేరం పెంచారు వీళ్ళందరూ మీరు క్రిస్టియన్స్ ల్యాబీ తీసుకొస్తున్నాడు మొన్నటిదాకా ఏమన్నారు ఈయన ఈయనే కదా అంది మొన్నటిదాకా మతం చెడగొడుతున్నాడు హిందుత్వాన్ని చెడగొడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు స్వరూపానంద ఆధ్వర్యంలో నడుస్తున్నాడు ఊడిగం చేస్తున్నాడు ఇప్పుడు క్రిస్టియానికి ఊడిగం చేస్తున్నాడా హిందుత్వానికి ఊడిగం చేస్తున్నారు ఈయన ఈ స్వామీజీ ఊడిగం చేస్తుంటే క్రిస్టియానిటీకి కాదు కదా అప్పుడు దానికి దీనికి పొంతం లేదు ఆయన అదే అనేది ఒక ఇదివరకటి రోజుల్లో ఏంటంటే 100 మాటలు మాట్లాడేసాక పేపర్లో ఏది కావాలో జాగ్రత్తగా ఫిల్టర్ చేసేసేవాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టు పాజిటివ్ వేసుకొచ్చేవాళ్ళు ఇదేమో సోషల్ మీడియా యుగం ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి దాంట్లో ఇంకొకటి ఏంటి సురేష్ బాబు వెళ్తాడు ఈవో మరి దుర్గగుడి ఈవో స్వామీజీ దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు ఈయన చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్ళేవాడు ఇదో వరకు లేకపోతే ఈయన కూడా వెళ్ళాడు కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు వెళ్ళలేదా లేకపోతే ఈయన బుచ్చి చౌదరి వెళ్ళలేదు వీళ్ళందరూ పోలేదు అక్కడికి అందరూ పోతూనే ఉంటారు అందరూ వెళ్ళడంతో ఈయన దొంగ స్వామి అయ్యాడు జగన్ వాళ్ళు వెళ్ళడం వల్ల వైసీపీ వాళ్ళు వెళ్ళడం వల్ల దొంగ స్వామి అయ్యాడు